వెల్కమ్ టు వలయం టీవీ. మలిదశ తెలంగాణ ఉద్యమ అమరుడు శ్రీకాంతాచారికి మంత్రి జగదీష్ రెడ్డి నివాళులు అర్పించారు. మోత్కూరు మండలం పొడిచేడు గ్రామంలో శ్రీకాంతాచారి 12వ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేశారు. ఉద్యమంలో ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. అంగవైకల్యంతో కుమిలిపోవాల్సిన అవసరం లేదని తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగులను అన్ని రకాలుగా ప్రోత్సహిస్తుందని రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపారు. దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో ముందడుగు వేస్తే సాధించలేనిది ఏదీ లేదని మంత్రి సత్యవతి తెలిపారు. సూర్యాపేట జిల్లాలో మరోసారి కరోనా వైరస్ కలకలం రేపింది. సూర్యాపేట జిల్లా వైద్యాధికారి డాక్టర్ కోటాచలం కరోనా వైరస్ బారిన పడ్డారు. ఆర్టీపీసీఆర్ ర్యాపిడ్ టెస్టుల్లోనూ ఆయనకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. 5 రోజుల క్రితమే కోటాచలం కుమారుడు జర్మనీ నుంచి వచ్చారు. ఆయన వల్లనే వైరస్ వచ్చిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వడ్లు ఆరబెడుతుండగా ఓ రైతు గుండెపోటుకు గురయ్యాడు. ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం బద్దిపడగలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన 42 ఏళ్ల మడ్లూరి రాములకు భార్య 4 కూతుళ్లు ఉన్నారు. రాములు కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నర్సింగ్ చౌహాన్ను అదే ఆసుపత్రిలో పనిచేసే నర్సు బంధువులు తీవ్రంగా కొట్టారు. కొన్నాళ్లుగా ఆమెను లైంగికంగా వేధించాడని ఆమె బంధువులు తెలిపారు. మావోయిస్టు పీఎల్టీఏ ఆవిర్భవ వారోత్సవాల నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లో పోలీసులు పటిష్టమైన నిఘాను ఏర్పాటు చేశారు. సరిహద్దుల్లో డ్రోన్ కెమెరాలతో పహారా కాస్తున్నారు. ఈ నెల 2 నుంచి 8వ తేదీ వరకు మావోయిస్టు ఆవిర్భావ వారోత్సవాలు జరుగుతాయి. వైసీపీ నేతలపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే 4 చీరేస్తామంటూ హెచ్చరించారు ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను. మధిర మున్సిపల్ కౌన్సిలర్ మల్లాది వాసుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వాసుపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. తెలంగాణ రైతులు పండించిన వరి ధాన్యం కేంద్ర ప్రభుత్వం కొనాలని డిమాండ్ చేస్తూ 5 రోజులుగా ఆందోళన చేస్తున్నామని టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు తెలిపారు. సభలో రైతుల గురించిన అంశాలపైన మాట్లాడుతున్నామని అన్నారు. రైతులకు తమ ప్రభుత్వం అన్ని విధాలుగా సాయం చేస్తోందని అన్నారు. విపక్ష నేతను ప్రజాస్వామ్యబద్ధంగా నిర్ణయించాలని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ మండిపడ్డారు. రాజకీయాలంటే కేవలం ఎన్నికల్లో గెలవడం కోసమే కాదని, ఆ విషయం ఈ వ్యాపారికి ఎలా అర్థమవుతుందని సల్మాన్ ఖుర్షీద్ పీకే వ్యాఖ్యలపై చురుకలు వేశారు. ఢిల్లీ కాలుష్యంపై ఇవాళ కూడా సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. పాకిస్తాన్ నుంచి కలుషిత గాలులు వస్తున్నాయని, దానివల్లే ఢిల్లీలో కాలుష్యం పెరిగిందని యూపీ ప్రభుత్వం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొంది. దీనిపై స్పందించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, ఏం చేయమంటారు, పాకిస్తాన్లోని పరిశ్రమలను మేము మూసేయించాలా, వాటిపై నిషేధం విధించమంటారా అని అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటిదాకా విదేశాల్లో విజృంభించిన కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పుడు మన దేశంలోనూ కలకలం రేపుతోంది. ఇప్పటికే కర్ణాటక రాజధాని బెంగుళూరులో 2 ఒమిక్రాన్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇప్పుడు ఢిల్లీలోని లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ్లో చికిత్స పొందుతున్న కరోనా బాధితుల్లో 12 మందికి ఒమిక్రాన్ వేరియంట్ సోకినట్లు అనుమానిస్తున్నారు. బాధితుల శాంపిల్స్ ను ఒమిక్రాన్ నిర్ధారణ కోసం జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపినట్లు వైద్యాధికారులు తెలిపారు. కరోనా కట్టడి కోసం జర్మనీ కఠిన నిర్ణయం తీసుకుంది. వ్యాక్సిన్ వేసుకోని వారిని పబ్లిక్గా తిరిగేందుకు అనుమతించడం లేదు. దేశంలో 4th వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఛాన్సలర్ ఏంజీలా మెర్కల్ తెలిపారు. కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ అమెరికాలో వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటి వరకు దేశంలోని 4 రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. అమెరికాలో తొలి కేసు నవంబర్ 25న కాలిఫోర్నియాలో నమోదైంది. ఇప్పుడు అది మెన్నెసోటా, న్యూయార్క్, కొలరాడోకు విస్తరించింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థకు గతంలో చీఫ్ ఎకనామిస్ట్గా పనిచేసిన అమెరికా భారతీయ సంతతికి చెందిన గీతా గోపినాథ్ ఇప్పుడు కొత్త బాధ్యతల్ని స్వీకరించనున్నారు. ఇంటర్నేషనల్ మానిటర్ ఫండ్లో తొలి డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్గా ఆమె ప్రమోషన్ పొందారు. బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్లో రూపొందిన అఖండ భారీ అంచనాల మధ్య నిన్న విడుదలైంది. విడుదలైన ప్రతి ప్రాంతం నుంచి హిట్ టాక్ తెచ్చుకుంది. వసూళ్ల పరంగానూ దూసుకుపోతుంది. తొలి రోజున నైజాం వరకు ఈ సినిమా 4.37 కోట్ల షేర్ను రాబట్టినట్టుగా చెబుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ స్థాయి షేర్ రావడం గొప్ప విషయంగానే చెప్పుకుంటున్నారు. చాన్నాళ్ల తర్వాత నటుడు బాలకృష్ణ అఖండకు
హిట్ రావడంతో నందమూరి అభిమానులు ఫుల్ జోష్లో ఉన్నారు. అభిమాన నటుడికి సంబంధించిన పాత వీడియోలు కూడా తెగ వైరల్ చేస్తున్నారు. తాజాగా బాలకృష్ణకి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ఇందులో బాలయ్య లుంగి కట్టుకుని చిన్నారితో సరదాగా టైం స్పెండ్ చేస్తున్నట్టుగా కనిపిస్తున్నారు. చిన్న పాపతో బాలకృష్ణ ప్రేమగా ఉన్న వీడియో అభిమానులను ఆకట్టుకుంటోంది. దేశంలో కమర్షియల్ వాహన ఉత్పత్తిలో అగ్రగామి సంస్థ టాటా మోటార్స్ మెగా బ్రాండ్ ఎక్స్పోకు సిద్ధమైంది. 2 రోజుల పాటు హైదరాబాద్లో ఎస్ మహోత్సవ్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మహోత్సవ్లో చిన్న స్థాయి కమర్షియల్ వాహనాలను ఒక్కచోట ప్రదర్శించనుంది. రేపు సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఈ ఏడాదికి ఇదే చివరి సూర్యగ్రహణం. భారత కాలమానం ప్రకారం రేపు ఉదయం 10:59 గ్రహణం ప్రారంభమవుతోంది. మధ్యాహ్నం 3:07 ముగుస్తుంది. దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా దేశాల్లోని అన్ని ప్రాంతాల్లో గ్రహణం కనబడుతుంది. మన దేశంలో ఏ ప్రాంతంలో కూడా గ్రహణం కనబడదని నిపుణులు చెబుతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం 32 కిలోమీటర్ల వేగంతో ముందుకు వెళుతోందని ఏపీ విపత్తుల నిర్వహణ కమిషనర్ కన్నబాబు చెప్పారు. విశాఖపట్నానికి 650 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని, రాబోయే 24 గంటల్లో అది జవాదు తుఫానుగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రేపు ఉదయానికి ఉత్తరాంధ్ర, ఒడిశా తీరానికి దగ్గరగా వచ్చే అవకాశం ఉందన్నారు. దీని ప్రభావంతో చాలా చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఈ బుల్టెను మీకు అందించిన వారు అట్టిక గోల్డ్ కంపెనీ.